నమస్తే. ఓం నమో నారాయణాయ. మనము పుణ్యకీర్తి అనేటువంటిది కూడా శ్రీ విష్ణు నామాల్లో ఒకటి ఉంది. దాని గురించి కూడా చాలా అద్భుతంగా ఉంది వ్యాఖ్యానం. నాకు నచ్చి అది మీతో పంచుకుంటున్నాను. చూడండి, విష్ణు పురాణంలో 6 అంటే అన్నో అధ్యాయం అనమాట. దాంట్లో 19వ శ్లోకం కావచ్చు. సింహం వచ్చినప్పుడు మృగాలు పారిపోయినట్టుగా భగవంతుని కీర్తించినప్పుడు పాపాలు పటాపంచలు అయిపోతాయి అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఒకటి చెప్తున్నారు, కృతయుగంలో ఏం చేయాలి, ఏం చేశారు. ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞ స్త్రేతాయాన్. ధ్యాయన్ అంటే ధ్యానం చేయడమే పని కృతయుగంలో. యజన్ యజ్ఞ స్త్రేతాయాన్, త్రేతాయుగంలో యజ్ఞాలు. ద్వాపరే రచయాన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్చ కేశవం అని చెప్తున్నారు. కృతయుగంలో ధ్యానము తపస్సు వలన, త్రేతాయుగమందు యజ్ఞం వలన, ద్వాపరయుగమందు అర్చన వలన కలిగే ఫలమంతా కలియుగమందు కేవలం కేశవనామ సంకీర్తన వలననే లభించును. అంటే మనకి చాలా సులభతరంగా చేశారనమాట. పుణ్యం ఆవహతి అస్య కీర్తి నృణాం ఇది పుణ్యకీర్తి అని శ్రీ శంకరులు చెప్పారు. అంటే భగవంతుని కీర్తి భక్తులకు పుణ్యము పవిత్రత కలిగించును. ఇంతకు ముందు నామం పుణ్య అంటే స్మృతి మాత్రాన పవిత్రత కూర్చువాడు అని, ఈ నామం పుణ్యకీర్తి అనగా ఆయన కీర్తి కారణంగా ఆయనను స్మరిస్తాము కనుక పుణ్యం లభిస్తుంది. పుణ్యకీర్తి అంటే ఆయనను కీర్తించడం వలన పవిత్రత పుణ్యము లభిస్తాయి మనకు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. అంటే మనం ఏదో వేరే పుణ్యకార్యం అని కాదు, ఆల్రెడీ ఆయన ఒక పుణ్యం అంటేనే ఆయన. అలాంటిది ఆయన తలుచుకుంటే మనకి మనం పుణ్యాత్ములైనట్టు అనమాట. ఓం నమో నారాయణ ఆయన. ఇంత చక్కని ఇలా శ్రీ విష్ణు సహస్రనామాలు చదువుకోవడం కూడా ఎంతో ఆనందకరం అండి. అందరికీ కూడా విష్ణువు ఆనందకరుడు అని పేరు అనమాట ఆయనకి. ఆయనని స్మరిస్తుంటే మనకు ఆనందాన్ని ఎల్లవేళలా ఇస్తుంటాడనమాట. అది విష్ణునామ సంకీర్తనం చేసుకోవాలి అందరూ, చేసుకుందాం.